మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, పైగా హనుమాన్ జయంతి. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్యఫలాల రాశి పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు, మంచి ఫలితం వస్తుంది. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించినవారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు, ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పనిభారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు. తెలియక ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండితే చేతిలో రూపాయి కూడా మిగలదు, ఆర్థిక బాధలు ఎదురవుతాయి, ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది, 7 దరిద్రం పడుతుంది, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు, మీ తెలివితేటలు నశిస్తాయి. కనుక హనుమాన్ జయంతి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కూర తినవద్దు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి హనుమాన్ జయంతి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ మాకు చాలా అవసరము. చైత్ర పౌర్ణమి రోజు రంగురంగుల వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. రంగురంగుల వస్త్రాన్ని చిత్రవర్ణ వస్త్రం అని పిలుస్తారు. ఈరోజు ఇలా చిత్రవర్ణంలో ఉండే వస్త్రాన్ని ఎవరికైనా సరే దానంగా ఇస్తే మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చిత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునుడికి ప్రియసఖుడు, శ్రీరామదాసుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణ్ని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణుడికి గర్వం అణిచినవాడు. హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు 2 జరుపుకుంటారు. ఎందుకంటే హనుమ 2 జన్మించాడు.
మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు. మరలా హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు. అప్పుడు హనుమ చనిపోతాడు. అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ. ఇలా హనుమ రెండుసార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. హనుమ అతిబలం పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసుని మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి. కలో కపి వినాయకౌ అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. త్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షస శాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజు, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు. ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్టశక్తులు పట్టి పీడిస్తాయి. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు. త్వరగా ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్డు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి. ప్రతి దేవతా పాత్ర వెనక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది. అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు. రుద్రాంశ సంభూతుడిగా శైవకులకు రామకార్య ధురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు. శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు, వినయశీలి, మహాజ్ఞాని. భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమ. బుద్ధి చపల శక్తులు రెండిటికీ స్థానమైనవాడు. అంజనీపుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు. సూర్యుణ్ణి పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి పగిలిన హనువు కలవాడిగా హనుమంతుడయ్యాడు. యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడతారు. ఆంజనేయుడు రామభక్తుడు. ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు. ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు. స్వామికన్నా మిన్నగా మననాదుకున్న సేవకుడు హనుమంతుడు. వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచ లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపము. హనుమంతుని ఆరాధించటం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి. భయాలు భ్రమలు పోతాయి. చింతలు చికాకులు తీరుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి రోజు
ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు సింధూరాన్ని కానీ లేదా ఒక తమలపాకును నలిపి కానీ లేదా చిటికెడు గల్లులుప్పును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఆడవారు దొండకాయ కూరను తినకూడదు. ఎవ్వరూ ఈరోజు దొండకాయను తినకూడదు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే దొండకాయను తింటే కష్టాల పాలవుతారు, చేతిలో పైసా కూడా మిగలదు, ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు, దరిద్రం పడుతుంది. అలాగే ఈరోజు మాంసాహారాన్ని కూడా తినకూడదు, నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు ఇలాంటివేమీ తినకూడదు. ఈరోజు నాన్ వెజ్ జోలికి పోకూడదు, కనీసం వాటి వాసన కూడా పీల్చకూడదు. దొండకాయ, నాన్ వెజ్ ఈ రెండు కూరలను ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను తినకూడదు. కాదని తింటే మీకు దరిద్రం పడుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో పైసా కూడా మిగలదు, అడుక్కునే స్టేజ్కి పోతారు. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ ఆహార పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ పూజ చేసుకోవాలి. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు. కొంతమంది స్త్రీలు హనుమాన్ని పూజించకూడదు అని చెప్తూ ఉంటారు, కానీ దానిలో ఏమాత్రమూ నిజం లేదు. స్త్రీలు ఆంజనేయ స్వామి వారిని పూజించకూడదని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు. ఈరోజు స్వామివారికి వడమాల సమర్పిస్తే అనేక రకాల దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి. ప్రత్యేకించి హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి రోజు తమలపాకు చెట్టును తాకితే చాలు, ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, 1 నిమిషంలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఏమీ లేదు, మీరు ఈ చైత్ర పౌర్ణమి రోజు ఏ సమయంలో అయినా సరే తమలపాకు చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఇప్పుడు అందరూ తమలపాకు తీగలను ఇంటి దగ్గరే పెంచుకుంటూ ఉన్నారు. అలా తమలపాకు తీగ దగ్గరకు వెళ్ళి చిన్న గ్లాసుతో నీళ్లు పోయండి. నీళ్లు పోయకపోయినా పర్వాలేదు, తర్వాత ఆ తమలపాకు చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును 21 సార్లు టచ్ చేయండి. ప్రదక్షిణలు చేయవలసిన అవసరం లేదు, జస్ట్ తమలపాకు చెట్టును టచ్ చేయండి. 21 సార్లు టచ్ చేసి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. తమలపాకు చెట్టు నుండి వచ్చే గాలిని, వాసనను పీల్చండి. ఇలా పీల్చటం వలన శరీరంలో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి. 5 నిమిషాలు ఈ చెట్టు సమీపంలో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. వెళ్లే ముందు కొన్ని తమలపాకులు తీసుకుని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారి ఫోటోకు వేయండి. తమలపాకును నాగవల్లి అని అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తూ ఉంటారు. మన ఇళ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నుండి ఉంది. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. అమృతం కోసం దానవులు, దేవతలు సాగరమధనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతారు. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిపాత్రమైనది. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా 1000 కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. ఇది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనెల్లు కురిపిస్తాడని అంటూ ఉంటారు. కాబట్టి హనుమాన్ జయంతి రోజు అందరూ తమలపాకు చెట్టును 21 సార్లు ముట్టుకోండి. తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి. ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి,
అంతా మంచే జరుగుతుంది. పురాణాల ప్రకారము పుంజికస్థల అనే ఒక అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు ఒక పండును అంజనాదేవికి ఇచ్చాడు. అలా అంజనకు జన్మించిన సుత్తిరే ఆంజనేయుడు. కేసరి నందనుడని, వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసంధుడని కూడా హనుమ ప్రసిద్ధుడయ్యను. పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుణ్ణి అంజనీయపుత్రుడు గనుక ఆంజనేయుడని పిలిచేవారు. హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు. రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్టతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, ఆపదలు తొలగిపోతాయి. శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు, ఆమె రాముడు రావణాసురుడిని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రోజు ఆంజనేయస్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు. హనుమన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అయితే ఈ హనుమ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు. అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు. అంతేకాదు, హనుమ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి. ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయస్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు. కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు, పూజలు కూడా చేసుకోవద్దు. దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది. అలాగే ఆడవారు ఈరోజు ఏడవకూడదు, ఎవ్వరితో గొడవలు కూడా పడకూడదు. మగవారు మందు జోలికి పోకూడదు, మగవారు కూడా ఎవ్వరితో గొడవలు పడకూడదు. హనుమన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయస్వామి వారి గుడికి తీసుకుని వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా హనుమన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాలు అనుభవిస్తారు, ఆంజనేయస్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి. హనుమన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎరటి ప్రమ్మెదలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్ధాయము, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. ఇంకా హనుమన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకుపూజ, హనుమన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము. ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి అప్పాలు, అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఈరోజు హనుమన్ చాలీస, ఆంజనేయ సహస్రము, హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. కుదిరిన వారు గుడికి వెళ్ళాలి, లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి, లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీస పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము. హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును. ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటిన ధరించటం, ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల
చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు, శ్రీరాముని స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. తమలపాకుల హారం హనుమంతుడికి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉంటారు. పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా ఉండేది. అందులో మైదుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ మైదుడు వేద శాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు. అతనికి హనుమ మంత్రం అంటే మహాప్రీతి, అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నవాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్ఠగా జీవించేవాడు. మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడిగా జీవించటం నేర్చుకున్నాడు. కానీ మైదుడికి ఒకసారి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలని, గంగా స్నానంతో పులకించాలని అనిపించింది. దాంతో మైదుడు చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు. గంగానదికి దక్షిణ తీరం చేరాడు. ఆ నదిమ్మ తల్లికి భక్తితో నమస్కరించుకున్నాడు. నది నిండుగా ప్రవహిస్తోంది, దాన్ని దాటే మార్గం కోసం ఆలోచించాడు. కొంతసేపటికి నదిలోనికి ఒక పడవ వచ్చింది. మైదుడు దానిని ఎక్కాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. ఆ తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తించాడు మైదుడు. నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోనికి చేరుతోంది. పడవ బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక భయపడిన మైదుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమ మంత్రాన్ని పఠించసాగాడు. హనుమ దీనిని గమనించి తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమైనాడు. దీన్ని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోయారు. భక్తితో ఆ కోతికి నమస్కరించారు. పడవలో నిచ్చల జపంలో ఉన్న మైదుడికి ఇదేమీ తెలీదు. తెల్లవారి లేచి చూసేసరికి గంగ ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకి చేరుకుందో తెలీదు. అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి, ఒకే మహావానరం ఈ పడవను తల మీద మోసుకుని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు. మైదుడికి ఆశ్చర్యం వేసి, మీరు పుణ్యాత్ములు, వానర రూపంలో హనుమను దర్శించారు. జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను. నేను అదృష్టహీనుణ్ణి. హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా. గంగపాలు చేస్తాను అని చెప్పి గంగానదిలోనికి దూకడానికి సిద్ధమైనాడు. అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైదుడికి దర్శనమిచ్చాడు. హర్ష పులకితుడై మైదుడు హనుమను స్తుతించాడు. మైదుడు చేసిన స్తోత్రానికి అనంత పరవశుడైన హనుమ, భక్త మింద నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు, నీ దగ్గరే నేను ఉంటాను, జీవిత అంతంలో నన్ను పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అలాగే మైదుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.